చాలావరకు యవనస్తులు ప్రేమించేవారు కావాలి అని నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నవారు కావాలి అని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో తెలిసిన కజిన్స్లో రిలేటివ్స్లో వర్క్ చేస్తున్న కొలీగ్స్లో ఫేస్బుక్లలో పరిచయం పెట్టుకొని ఎవరు నన్ను కరెక్ట్గా ప్రేమిస్తారు ఏ అబ్బాయి నన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటారు ఏ అబ్బాయి నన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటారని వాళ్ళతో పరిచయం పెంచుకుంటూ ఆ ప్రేమను వెతుకుతూ ఉన్నారని ఈ ప్రక్రియలో చాలామంది ఆల్కహాల్కి అడిక్ట్ అవుతూ ఉంటారు టఫియెస్ట్గా అయిపోతూ ఉంటారు ఏమండి ప్రేమను వెతకని అవసరం లేదు ఎందుకంటే వెతికే ప్రేమలో వెళితే ఉంటూనే ఉంటుంది మీరు ఎంతగా ప్రేమను వెతుకుతూ ఉంటారో వీళ్ళలో నుంచి నాకు ప్రేమ దొరుకుతుందేమో ఈ పర్సన్ నుంచి లేదంటే ఈ డబ్బు నుంచి లేదంటే ఈ ఇతరుల నుంచి మీరు ఎంతగా ఆశిస్తారో అంత వెళుతూ ఉంటుంది సంతృప్తి అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది పై పైకి కనపరిచే ప్రేమలో మీకోసమని మీ మీద ఏదో జాలి పడేసి మీ వీక్నెస్ తెలిసిపోయి వీళ్ళు ప్రేమ కోసం వెతుకుతున్నారు ప్రేమించే వారి కోసం తప్పిస్తున్నారు అని చెప్పేసి ఏదో పై పైకి చూపించే ప్రేమలో మడ్డి ఉంటుందని కదా అందులో కల్మాషం ఉంటుంది చెత్త చెదరాలు ఉంటాయి వినిపించే ప్రేమలో సర్ది ఉంటుందంట కొంతమంది అందరు చూడాలి అందరు ఎదుట నా ప్రేమ ఏదో నేను మంచివాడినని మంచి వ్యక్తినని మంచి దానినని అనిపించుకోవడం కోసం ప్రేమ చూపిస్తూ ఉంటారు పై పైకి అందరికీ అంటే ఆ 5 మినిట్స్లో 10 మినిట్స్లో ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కలీగ్స్ ఎవరైనా వస్తే వాళ్ళపై వాళ్ళ ముందు వినిపించడానికి స్వీట్గా పిలవడము ప్రేమగా ఉన్నట్టు నటించడం మాట్లాడడం ఈ పై పైకి చూపించే ప్రేమలో సర్ది ఉంటుందండి అంటే అది ఏంటంటే సర్ది అంటే స్టెంచ్ అంటారు కదా తంపు కొట్టే ప్రేమ ఉంటుంది అందులో కాబట్టి ఒకవేళ మీరు ప్రేమించబడి విడబడినారేమో అప్పుడు మీకు ప్రేమ వ్యాల్యూ తెలియదు ఫ్యామిలీ మెంబర్ తెలియదు గౌరవం తెలియదు బాధ్యతలు తెలియదు ఒకవేళ నువ్వు ప్రేమించబడి విడవబడినవేమో తృణీకరించబడినవేమో నిన్ను దూరం చేసుకున్నారేమో ఈ వ్యక్తి ఇంతే కఠినమని దూరం చేసుకున్నారేమో అయితే ఇప్పుడు ప్రేమించడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడంట ఆయన బిడ్డగా ఆయన పోలికను ధరించుకోండి ఆయన ప్రేమను పరిశుద్ధమైన ప్రేమను ధరించుకోండి పరిశుద్ధమైన విలువను ధరించుకోండి పరిశుద్ధమైన మాటలను ధరించుకోండి పరిశుద్ధమైన యాటిట్యూడ్ని ధరించుకోండి ఇలాంటి చూపించే ప్రేమలో సమానత్వం ఉంటుంది మీరు ప్రేమ కలిగి ఉండండి ఇతరులు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు ఒక రోజున ఒకవేళ మీరు ప్రేమించి మోసపోయారేమో అయినా సరే ఇప్పటికైనా దయను కనికరమును ప్రేమను నిన్ను విడిచి పోనీయకుండా వాటిని గట్టిగా పట్టుకోండి వాటిని కంఠభూషణముగా ధరించుకోండి ప్రేమించే వారు ఖచ్చితంగా దొరుకుతారండి ఇలాంటి ప్రేమించే దక్కే ప్రేమలో నిలువ ఉంటుందండి దక్కే ప్రేమ మనకు దక్కే ప్రేమ మనల్ని అర్థం చేసుకునే వారి ప్రేమ ఎప్పటికీ నిలువ ఉంటుంది అందులో ఎలాంటి